ట్రిప్ వెనక ముఖ్య కారణం ఒకటి రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి అలాగే దేవాలయాల దాడులకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి ఏ స్థితిలో ఉందని చెప్పడానికి అదే సమయంలో వచ్చే సమయంలో మాకు ఇంటికి ఎందుకు వచ్చామంటే ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ఒక పరిస్థితి బయటకు వచ్చిందో డిస్ ఇన్వెస్ట్మెంట్ గురించి రాష్ట్ర దేశంలో ఉన్న డిస్ ఇన్వెస్ట్మెంట్ మిగతా పరిశ్రమలకు అప్లై చేయడం దీనికి ఉన్న ప్రత్యేకతని నిన్న కేంద్ర హోంమంత్రి శ్రీ గౌరవనీయ అమిత్ షా గారు తెలియజేశారు. దాదాపు ఒక అరగంట సేపు అమిత్ షా గారితో మాట్లాడటం జరిగింది. దాంట్లో ప్రధాన అంశాలుగా ఈ అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కానీ అలాగే ఈ శాంతి భద్రతల పరిస్థితి కానీ దేవాలయాలు మీరు గౌరవలు కానీ దాంతోపాటు ముఖ్యంగా మనం దృష్టికి తీసుకొచ్చాము ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విజిలిస్తుంది తెలియజేసింది. దాదాపు 10,000 మంది రైతు ఉపాధి తీసుకుంటా ఉన్నారు. దాదాపు 20,000 పైగా కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 100,000 పైచులకు మొత్తం దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు ఒక ఆల్టర్నేటివ్ ఆలోచన విధానం దీని మీద చేయాలి, పునరాలోచించాలని చెప్పేసి దాని మీద తెలియజేయడం. ప్రజలకి హామీ ఏంటంటే ఫస్ట్ ఇది రాత్రి ఆయన తీసుకున్న నిర్ణయం కాదు కదా. కావాలంటే ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఆర్థిక సంస్కరణల నుంచి వస్తూ ఉన్న కాలక్రమంలో జరుగుతున్నది కాదు. ఇది ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టమని మేము రీకన్సిడర్ చేయమని చెప్పాము. అది వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు మాకు చెప్పడం వరకే మనం చెప్పగలం. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు వైసీపీ చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా సాల్వ్ చేయొచ్చు. వాళ్ళు చేయకూడదు అనుకుంటే మనం ఏం చేయలేదు. మేము ఇంత దూరం మేము రాగలిగి మేము వారిని కలిసి మేము విజ్ఞాపన ఇచ్చినప్పుడు మరి వైసీపీ ఇంకా చాలా 22 మంది ఎంపీలు వాళ్ళు ఇంకా చాలా చేయొచ్చు. మరి అది ఆర్థిక శాఖ సహాయ మంత్రి మాట్లాడుతున్నారు. ప్రైవేటీకరణ చేయగలము లేదంటే అప్పవేయడము రెండింటిలో ఏదో ఒకటి చేయాలి తప్ప మేము మూసివేయడం లేదంటే మీ దృష్టి చాలా జనసేన పార్టీ నుంచి ఎప్పుడైతే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఖచ్చితంగా మా వంతు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉందని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. దానికి మేరకు ఈ 2 రోజుల పర్యటనలో కూడా చాలామంది పెద్దల్ని కలిసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఖచ్చితంగా రీకన్సిడర్ చేయమని మేము రిక్వెస్ట్ చేసాం. సానుకూలంగానే దీని గురించి స్పందిస్తారన్న నమ్మకం మాకుంది. ఇంకా కొన్ని వివరాలు తెప్పించుకోవాలి వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రతి శాఖకి సంబంధించిన నిర్ణయాలు ఇతర మంత్రుల దగ్గర ఉండవు కాబట్టి. నుంచి ఢిల్లీలో అనేక సందర్భాల్లో దేశ రాజకీయాల్లో ఎంతోమంది నాయకత్వం వహిస్తున్న పార్టీలో పెద్దల్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి వర్యుల్ని అందరూ కూడా రాష్ట్ర రాజకీయాల గురించి స్థానికంగా నేను తీసుకోవాల్సిన కార్యక్రమాలు దానిపైన ఎటువంటి సలహాలు చేయాలని దానిపైన కూడా చర్చించడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ గురించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి చాలామంది కేంద్ర మంత్రులతో, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులతో, మన రాష్ట్రానికి సంబంధించిన నాయకులతో కూడా మాట్లాడి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా సమయోక్తం చేసుకుని ఏ విధంగా రాష్ట్ర ప్రజలు పోరాడి గతంలో ప్రాణ త్యాగం చేసి ఈ ఉక్కు కర్మాగారం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను అందరూ కూడా దృష్టి తీసుకెళ్లి గుర్తు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఎవరితో కలిశారో ప్రత్యేకంగా కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు అమిత్ షా గారితో, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మురళీధరన్ గారితో ఈరోజు సోదరులు సహాయ మంత్రి గారు కిషన్ రెడ్డి గారితో కూడా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. వీటన్నిటిపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా, దాని తర్వాత క్వశ్చన్స్ ఇస్తాం.